బీటీవీ, ఇది మీ టీవీ. ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన టీడీపీ పొత్తు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. టీడీపీ జనసేన వస్తే మరి మార్పులు ఏం జరుగుతాయి, అభివృద్ధి ఏం జరుగుతుంది? టీడీపీ జనసేన వస్తే మార్పులు అంటే ఇప్పుడు కంపెనీలు వస్తాయి, కొన్ని రకాల కంపెనీలు. ఎట్లా అంటే అసలు ఇప్పుడు వైసీపీ వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా రాలేదు. లులు మాలన్న ఒకటి వచ్చి దాన్ని కూడా వేరే దగ్గరికి, చెన్నై దగ్గరికి కూడా తీసుకెళ్లారు. కనీసం కొన్ని కంపెనీలు వస్తాయి, రోడ్లు వస్తాయి అనేది నా ఫీలింగ్. అంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో స్కిల్స్ కేసులోనే జైలుకి వెళ్ళారు కదా చంద్రబాబు గారు, సో దాని అభివృద్ధిలో తన పార్టీ ఏం లేదు అని అంటున్నారు కదా. నో కామెంట్స్ అండి, ఆ విషయం గురించి నాకు పూర్తిగా ఏం తెలియదు, తెలియని దాని గురించి నేను మాట్లాడను. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే నచ్చలేదు అండి. ఎందుకు అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అని చెప్పేసి కొన్ని పథకాలు పెట్టేసి ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి పథకం అని చెప్పేసి ఇంట్లో పేరెంట్స్కి 15,000 ఇస్తున్నారు సంవత్సరానికి. ఆ 15,000 కాకుండా నోట్బుక్స్, బుక్స్, షూస్, బట్టలు అన్నీ గవర్నమెంటే ఇస్తుంది. అవన్నీ ఇచ్చినప్పుడు మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవ్వడం? అవన్నీ ఇచ్చేసి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళకని వీళ్ళకని చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ ఇయర్లీ ఇంత డబ్బులను ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు కొనకుండా మిగతా టైంలో డబ్బులు ఇచ్చేస్తున్నారు ఏదో ఓట్ల కోసం. అంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడం అయిపోయింది, దాని తర్వాత మరి ప్రజలు ఏదైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా? ఆ విషయం కూడా నాకు తెలియదు అండి. ఇప్పుడు ఎందుకంటే నారా లోకేష్ ఏం చేయాలంటే గవర్నమెంట్ని విమర్శించాలి, వాళ్ళు చేసే తప్పులేంటి అనేది. వీళ్ళేమి చేస్తారో చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గత ప్రభుత్వంలో తప్పులు చేసేసి పాదయాత్ర చేయడం కాకుండా గట్టిగా విమర్శిస్తే ఏమన్నా యూజ్ ఉంటుందని నా ఒపీనియన్. కావాలనే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ని కానీ టీడీపీని కానీ ఎంచుతున్నారు అంటున్నారు, నిజమేనా? అది నిజమేనండి. ఇప్పుడు కావాలనే తిడుతున్నట్టు నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. దాన్ని అడిగినప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి, లేదంటే మేము ఇలా చేసాం కదా పోయినసారి వాళ్ళు ఏం చేశారు అనేది క్వశ్చన్ చేయాలి. కానీ పర్సనల్గా వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నామని కానీ లేకపోతే ప్యాకేజ్ ఇస్తారని అదని ఇదని మైండ్కి ఏదొస్తే అది ఊహించుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు మనకి జగన్కి పాజిటివ్గా కొన్ని మూవీస్ అయితే వస్తున్నాయి, వచ్చాయి కూడా, సో అలా మూవీస్ తీయడం వల్ల మన ప్రజల అభిప్రాయం ఏమైనా మారుతుంది అనుకోవచ్చా? సినిమాది ఏమండండి, సినిమాని సినిమాలాగే చూస్తారు. ఉప్పిన సినిమా అంతా చూసినంత మాత్రాన అందరూ ఉప్పినాలు హీరోలు అయిపోరు, హీరోయిన్లు అయిపోరు. దాన్ని అక్కడ చూసి అక్కడితో వదిలేస్తారు, సినిమాలు కూడా అంతే. థ్యాంక్ యూ అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.